గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి హలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అంటే ఇలా కూర్చుంటారా సైలెంట్గా ఓకే ఓకే ఉన్నారో లేరో అనుకున్నాను నేను అందుకనే ఆ మాట అన్నాను ఫస్ట్ ఆ బ్లూ కలర్ షర్ట్ అభిమాని పెద్ద వీరాభిమాని అని తెలిసిపోయింది ఎందుకంటే ఫస్ట్ నా మాటకి రెస్పాండ్ చేసింది మీరే కాబట్టి ఓకే సో నాకు కొంచెం తిక్కుంది కానీ దానికి ఒక లెక్ ఉంది ఇలాంటి ఎన్నో పంచ్ డైలాగ్స్తో మన తెలుగు ప్రేక్షకులందరినీ ఎక్సైట్ చేసినటువంటి కథానాయకుడు ఎవరు పవర్ స్టార్ వెల్ మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరికీ ముందుగా స్వాగతం సుస్వాగతం మరి పవనిజం ఆడియో లాంచ్కి విచ్చేసినటువంటి అతిథులు పెద్దలు ప్రముఖులు పాత్రికేయులందరికీ అలాగే ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నటువంటి టాలీవుడ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా మా స్వాగతం తెలియజేసుకుంటున్నాము అఫ్కోర్స్ మనం ఇప్పటి వరకు ఎన్నో ఇజమ్స్ చూసాం ఒక నేషనలిజం క్యాపిటలిజం క్రిటిసిజం హీరోయిజం కానీ ప్రస్తుతం యూత్ని రాక్ చేస్తున్నటువంటి ఇజమ్ పవనిజం వెల్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఒకవేళ తలుచుకుంటే సమాజంలో ఎలాంటి మార్పులైనా తీసుకురాగలరు అన్న కథా అంశంతో పవనిజం చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు మన డైరెక్టర్ చైతన్య గారు ముందుగా ఆయనకి ఈ ఆలోచన వచ్చినందుకు మనం అందరం ఆయన్ని అభినందించాలి మరి ఎవరి స్ఫూర్తితో ఎలాంటి సిద్ధాంతాలతో ఈ సినిమా తీశారని అడిగితే కేవలం ఒకే ఒక మాట అన్నారు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఈ సినిమాని నేను డైరెక్ట్ చేశానండి అని ఆయన స్ఫూర్తితోనే ఇప్పుడు మీ ముందుకు వచ్చేస్తుంది పవనిజం ఒక ప్రమోషనల్ సాంగ్ని కేవలం పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరి కోసం యూట్యూబ్లో రిలీజ్ చేసాం రిలీజ్ చేసినప్పటి నుంచి సోషల్ మీడియాలో అది సర్క్యులేట్ అవుతూనే ఉంది ఎన్నో వ్యూస్ ఎన్నో హిట్స్ ఆ ప్రమోషనల్ సాంగ్తో ఇవాళ మన ఈ పవనిజం ఆడియో లాంచ్ని ప్రారంభిద్దాం పవనిజం అన్న టైటిల్ సాంగ్ విన్నాము ఇప్పుడు కొంచెం మాస్ బీట్ ఉంటే ఎలా ఉంటుంది వైరోజ్
సో ఇంతకీ మనం మాస్ పాటల గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో నుంచి హిట్ అయిన మాస్ సాంగ్స్ తో ఇప్పుడు మనం ముందుకు వచ్చేస్తున్నారు ప్రముఖ కోరియోగ్రాఫర్ మాస్టర్ ఆట సందీప్ ఆట కార్యక్రమం ద్వారా ఆయన అందరికీ ఒక కోరియోగ్రాఫర్ గా పరిచయం అయ్యారు అండ్ పవనిజం సినిమాలో పవన్ కళ్యాణ్ గారి వీరాభిమానిగా అన్ని సాంగ్స్ కి తనే సింగిల్ కట్ కోరియోగ్రఫీ కూడా చేశారు సో ఒక్కసారి గట్టిగా పవర్ఫుల్ స్టైల్లో లెట్స్ వెల్కమ్ ఆట సందీప్ అండ్ ట్రూప్ కాటమరాయుడా కదిరి నరసింహుడా కాటమరాయుడా కదిరి నరసింహుడా కాటమరాయుడా కదిరి నరసింహుడా మేటైన ఎంగదాడ నిన్నే నమ్మితిరా మేటైన ఎంగదాడ నిన్నే నమ్మితిరా బేట్రాయ్ స్వామి దేవుడా కన్నేలినోడ బేట్రాయ్ స్వామి దేవుడా చేప కడుపు సీరి పుట్టిది రాకాసి దాన్ని కోపాల తీసి కొట్టిది బేట్రాయ్ స్వామి దేవుడా కోపాన తీసి కొట్టి పేట్రాయ్ స్వామి దేవుడా నన్నేలి నోడ పేట్రాయ్ స్వామి దేవుడా నారాజుగా కురమా అన్నయ్య నసీరు అన్నయ్య ముద్దుల కన్నయ్య అరే మన రోజు మనకుంది మన్నయ్య నారాజుగా కురమా అన్నయ్య నసీరు అన్నయ్య ముద్దుల కన్నయ్య అరే మన రోజు మనకు రాజుగాకురమా అన్నయ్య నసీరు అన్నయ్య ముద్దుల కన్నయ్య అరే మన రోజు మనకుంది మన్నయ్యో పక్కన్నలు మాదన్నలు తానీష మంత్రులుగా ఉన్న నాడి రామదాసు రాముని గుడి కట్టెనుగా పులి కుతుబ్ షాహి ప్రేమ ప్రేయసికి చిహ్నంగా భాగమతి పేర భాగ్య నగరము నిర్మించెనుగా నవాబులు అరి కళ్ళు దాగి కనిపేస్తాం సరా దాగి చిందేస్తాం మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం తాగు పోతంటే ఎందుకంత చులకనా తాగి వాగేది పచ్చి నిజం గనకనా ఏ మందు ముందు ఎనగలేదన్నా ఈ మందు లేని సర్కారే బందన్నా మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులు అరే కళ్ళు దాగి కట్టేస్తాం సరా దాగి చిందేస్తాం మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం నమ్మద్దు రన్నో రాయకుని గుమ్మాని గురి తెస్తాడమ్మో నమ్మినో నమ్మద్దు రన్నో రాయకుని గుమ్మాని గురి తెస్తాడమ్మో నమ్మినో మన ప్రభువులో వెలుగు కొరకు నాయకుడు మన దీపాల కష్టాడమ్మో నాయకుడు మన ప్రభువులో వెలుగు కొరకు
ఫస్ట్ సాంగ్ ఆఫ్ పవనిజం ని వినబోతున్నాం. ఆల్రెడీ ప్రమోషనల్ సాంగ్ ఒకటి విన్నాము, ఇప్పుడు మొదటి పాట. మరి ఈ పాటని లాంచ్ చేయవలసిందిగా టాలీవుడ్ లోని ప్రముఖ కోరియోగ్రాఫర్ వచ్చేస్తున్నారండి. లెట్స్ వెల్కమ్ జానీ మాస్టర్ ఆన్ స్టేజ్ ప్లీజ్. మాస్టర్ గారు, మీకు పెళ్ళి అయిపోయిందా? అయిపోయిందా, అందుకనే రిజర్వ్డ్ అని చెప్పేసి రాసి వస్తున్నారు. సో జానీ మాస్టర్ గారు, వెల్కమ్ ఆన్ స్టేజ్. సో థ్యాంక్ యూ జానీ మాస్టర్. అందుకనే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలాగే మాట్లాడతారు కదా. సో బొకే అందించారు మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ మహేష్ అండ్ సురేష్ గారు. సో జానీ మాస్టర్ గారు, ఫస్ట్ సాంగ్ని లాంచ్ చేయాలి. ఫస్ట్ సాంగ్ లాంచ్ స్టార్ రికార్డ్ లకు రూటింగ్ స్టార్ ఓకే ఒక యూనిక్ బ్లాక్ బస్టర్ ఆకాశం మంచుల హిమ శిఖరం మంచుల ఎవరెస్ట్ ని మించిన హృదయం తనదే ఆయుధమే పట్టిన అభిమానం చూపిన అనురాగం పంచిన విజయం తనదే అవస్థా ఎవ్రీబడీ కమ్ ఆన్ సింగ్ అలాంగ్ అవస్థా మ్యూజిక్ డైరెక్టర్ కనిష్క గారు, చప్పట్ల జోరుతోనే అర్థమైపోయి ఉంటుంది మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో. నచ్చిందా పవనిజం టైటిల్ సాంగ్? కళ్యాణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం అండి. నేను వచ్చిందే ఆయన గురించి ఓపెన్ చెప్తున్నా. నాకు ఆయన గురించి చెప్పాలంటే ఆయన నా గాడ్ ఫాదర్. పవన్ కళ్యాణ్ ఇజ్ నా గాడ్ ఫాదర్. నేను కొరియోగ్రాఫర్ అవ్వడానికి కారణం కూడా ఆయనే. Thank you so much, Master Garu. Please put your hands together and welcome the one and only Baba.